నమస్తే. ఆర్టీసీ ఉద్యమం ఇంత తీవ్రంగా జరుగుతున్న ఈ సమయంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఎక్కడున్నారు అని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ జనసమితి నాయకులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ లెక్చరర్స్ ఫోరం అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు, వెల్కమ్ టు ఎన్కౌంటర్. నమస్తే. ఇవాళ ఆర్టీసీ స్ట్రైక్ అనేది ప్రజల ఉద్యమంగా, ప్రజా ఉద్యమంగా మారిపోయింది. ఒకప్పటి సకల జనుల సమ్మెని తలపిస్తోంది, కానీ ఇక్కడ కనబడని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రమే. సమ్మెకు మద్దతు ఇచ్చారు, కానీ ఎక్కడ ఈ సమ్మెలో కనబడట్లేదు. ఏంటి కారణం అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఒకటి రావు గారు, ఈ ఉద్యోగ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు స్వామి గౌడ్ గారు కానివ్వండి, శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి గారు కానివ్వండి, దేవి ప్రసాద్ గారు, విఠల్ గారు, ఈ నలుగురు కూడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జేఏసీ కోదండరామగారి నాయకత్వంలో ఉన్నటువంటి జేఏసీ ద్వారా ప్రజలకు పరిచయమై ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి పరిస్థితిని మనం చూసాం. వీళ్ళేం రాజకీయ నాయకులు కాదు వాస్తవానికి. మరి అటువంటి వ్యక్తులు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 1200 మంది ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రంలో అనేక పదవులను వాళ్ళు తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఆనాడు వీళ్ళు ఉద్యోగస్తులు సమ్మె చేస్తున్నప్పుడు, సకలజన సమ్మె చేస్తున్నప్పుడు అర్ధరాత్రి అశ్వత్థామరెడ్డి గారి నాయకత్వం లోపల మరి నేషనల్ మజ్దూర్ యూనియన్ రెండు ముక్కలై తెలంగాణ మజ్దూర్ యూనియన్గా ఏర్పడి వాళ్ళు సకలజన సమ్మెలో భాగస్వామి అయిన తర్వాతనే ఆ ఉద్యమానికి, ఆ సమ్మెకు ఒక ఉగ్ర రూపం అనేటువంటిది రావడం జరిగినటువంటిది, ఒక పరిపూర్ణత ఏర్పడినటువంటి సందర్భం. మరి ఆనాడు ఇదే శ్రీనివాస్ గౌడ్ గారు, స్వామి గౌడ్ గారు, దేవి ప్రసాద్ గారు, విఠల్ గారు మరి కీలక పాత్ర వహించినారు కోదండరామ్ సార్తో సహా. రాజకీయాలను అట్లా పక్కకు పెట్టండి, మరి ఆ సమస్యల మీద పోరాటం చేసినాక ఇవాళ తెలంగాణ వచ్చినాక మీరెందుకు ఇవాళ మాట్లాడలేకపోతున్నారని అడుగుతున్నాం. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే, శ్రీనివాస్ గౌడ్ గారు ఉద్యమకాలంలో రాజేంద్ర నగర్కు డిప్యూటీ కమిషనర్ మున్సిపాలిటీగా ఉన్నాడు. స్వామి గౌడ్ గారు క్లరికల్ లెవెల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. దీపప్రసాద్ గారు కూడా అంతే, విఠల్ గారు కూడా అంతే. నేను వాళ్ళ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. కాకపోతే ఈ తెలంగాణ ఉద్యమం ద్వారా పరిచయమై ఒక రాజకీయ ఆధిపత్యాన్ని ఇవాళ వాళ్ళు ఏర్పాటు చేసుకుని వివిధ రాజకీయ పదవులను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు 20 మంది చనిపోతే ఇవాళ మాట్లాడలేటువంటి పరిస్థితికి రావడం అనేటువంటి దారుణం కదా. అలా ఎందుకని మీరు ఉద్యోగ నాయకులు ఎట్లవుతారు? ఎన్నడూ లేదు ఇట్లాంటి పరిస్థితి. బ్రహ్మానందరెడ్డి కాలంలో సమ్మెలు జరిగినాయి, ఎన్టీ రామారావు కాలంలో సమ్మెలు జరిగినాయి, కానీ వాళ్ళ కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా ఈ ఉద్యోగ నాయకులు ముందుకు రాకపోవడానికి కారణము మీ రాజకీయ స్వార్థపూరితమైనటువంటి పదవుల కోసం అనేటువంటిది అడగవలసినటువంటి ప్రశ్న ఇవాళ తెలంగాణ సమాజం నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది మంచిది కాదు. ఇవాళ ఆ తర్వాత మీరు మధ్యలో రవీందర్రెడ్డి గారు టీఎన్జీఓస్, మమత గారు తెలంగాణ గజెట్ ఆఫీసర్ల సంఘము, సరే వాళ్ళ గురించి ఇప్పుడున్న వాళ్ళ గురించి మాట్లాడే ముందు మీరు చెప్పిన నలుగురు ఎవరైతే ఉన్నారు, స్వామి గౌడ్, దేవి ప్రసాద్, విఠల్, శ్రీనివాస్ గౌడ్, అందరూ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నవాళ్ళు. స్వామి గౌడ్ గారు ఈ మధ్య ఎందుకో మరి గవర్నమెంట్లో పార్టీలో ఉన్నారు, లేకపోతే సైలెంట్గా ఉన్నారు తెలియట్లేదు. కారణం ఏంటనేది నా క్వశ్చన్. ఇది లాలూచీ వ్యవహారమా, లేకపోతే తెలంగాణ వచ్చింది కదా బాగా ఎక్కడ ఉంది? కొన్ని ఉద్యోగస్తుల సమస్యలు ఏమైనా సెటిల్ చేసినారా? పిఆర్సీ ఏమైనా సెటిల్ అయిందా? లేకపోతే ఇంటర్మ్ రిలీఫ్ ఏమైనా సెటిల్ అయిందా? వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ ఏమైనా ఏది సెటిల్ కాలే? చివరికి నాయకులు ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఒకసారి జ్ఞాపకం ఉన్నప్పుడు కరువుభత్యం జీవో ఇస్తే హర్షం ప్రకటించడానికి. కరువుభత్యం అనేటువంటిది మామూలుగా రొటీన్గా వచ్చేటువంటి ఇండెక్స్, కన్జ్యూమర్ ఇండెక్స్ ప్రకారంగా ఉద్యోగులకు హక్కు అది, ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా ఆటోమేటిక్గా ఇస్తుంది 6 మాసాలకు ఒకసారి. ఇవాళ ఎందుకు అనే మీరు అడిగిన ఒక ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే, రాజకీయ పదవుల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళు ఇవాళ ఆ పదవులను అంటిపెట్టుకుని ఉన్నారు. మామూలు గౌరవం కాదు స్వామి గౌడ్ గారికి వచ్చింది. కౌన్సిల్ చైర్మన్ అంటే ఆయన సభలోకి అడుగుపెట్టినప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్సీలంతా కూడా లేచి నిలబడేటువంటి గొప్ప గౌరవం అనేటువంటి తెలంగాణ సమాజం ఇచ్చింది. ఇవాళ రాజకీయ భవిష్యత్తు వీళ్ళకి ఎవరిచ్చినారండి? తెలంగాణ సమాజం వీళ్ళకి రాజకీయంగా వీళ్ళు ఇవాళ నిలదొక్కున్నారంటే ఎవరిచ్చినారు? అమరుల స్ఫూర్తి, బలిదానాలు, పోరాటాలు, జేఏసీ దారిన పోరాటాల ద్వారా మీరు పరిచయమైనటువంటి పరిస్థితి. అంతకుముందు ఏమున్నది? రాజకీయాలు చేసినారా? మన రాజకీయ పార్టీలో ఉన్నారా మనం అనుకోవడానికి? మరి అటువంటి గొప్ప గౌరవాన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఇవాళ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మీరు తోటి కార్మికులు పిట్టల్లాగా రాలిపోతుంటే, వాళ్ళు 27-28 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వాన్ని చెప్పవలసిన బాధ్యత మీకు లేదా? వాస్తవానికి వాళ్ళంతా కూడా రాజీనామా చేసి బయటికి రావాల్సినటువంటి అవసరం ఇవాళ ఉంది. లేకపోతే మీరు ఉద్యోగ నాయకులు ఎట్లయితారు? ఏం చెప్పారు ప్రజలకి? అలా పోనీ ఎప్పుడైనా ఒకనాడు ఉద్యోగాల గురించి కూడా మాట్లాడినారా? మీరు ఏం చెప్పినారు ఉద్యమకాలంలో? మన రాష్ట్రం మనకు వస్తే కొలువులు వస్తాయి, 610 జీవోన్నం, రకరకాలుగా మనం మాట్లాడినాము. ఆనాడు ఆ యొక్క ప్రేరేపితమైనటువంటి ఉపన్యాసాలతోనే అనేక మంది చనిపోవడం జరిగింది. నిజంగానే ఉద్యోగాలు వస్తాయి కదా, మన ఆంధ్ర ప్రాంత వాళ్ళు మన ఉద్యోగాలను కొల్లగొట్టినారు అనేటువంటి పరిస్థితిని మనం ఉద్యోగ నాయకులు, రాజకీయ పార్టీ వాళ్ళు మాట్లాడితే నమ్మరు. కానీ ఉద్యోగ నాయకులు వాళ్ళు మీరు కీలకంగా ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడిన తర్వాత ఇది వాస్తవం అనుకున్నటువంటి పరిస్థితి. ఎన్నడన్నా నేను అడుగుతున్న 6 సంవత్సరాల లోపల ఈ ఉద్యోగ నాయకులు ఎవరైతే ఉన్నారో
ఒక్కనాడన్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ఉద్యోగాలు భర్తీ చేయండి అని ఎప్పుడైనా చెప్పినట్టుగా మీరు ఎక్కడైనా చిన్న స్టేట్మెంట్ అనేది మనం చూసినామా? అవునండి, ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు మినిస్టర్ గా ఉన్నారు, అవును, ముఖ్యమంత్రి కేబినెట్ లో ఉన్నారు, ఉన్నారు. ఆయన ఎట్లా మాట్లాడతాడు? దేవి ప్రసాద్ గారు కార్పొరేషన్ మీ పదవుల కోసం ఆయన మీ పదవుల కోసము మీ మంత్రి పదవుల కోసము మీ కార్పొరేషన్ చైర్ బెరవరీస్ కార్పొరేషన్ చైర్మన్ కోసము ఇవాళ తెలంగాణ ఉద్యమంలో మీరు చెప్పాల్సింది ఆ రోజున ఏమని, మేము మాకు ఈ తెలంగాణ వచ్చినాక మేము పదవులు తీసుకుంటాము, మేము ఎక్కడ కూడా మాట్లాడము, మేము అంతా గవర్నమెంట్తో కుమ్మక్క అయిపోతామని చెప్పాలా? మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మీ భవిష్యత్తు ఎక్కడి నుంచింది? మీ గతమేంది? మామూలు ఉద్యోగస్తులు ఇవాళ ఎక్కడైనా ఉందా చరిత్ర దేశంలో ఎక్కడైనా జరిగిందా? మామూలు ఉద్యోగస్తులు ఇవాళ మా ఉద్యమం ద్వారా పైకి వచ్చి ఏదైనా అస్సాంలో జరిగితే జరుగుండొచ్చు విద్యార్థుల ఉద్యమంలో అనేటువంటి తప్ప ఇక్కడ తెలంగాణలో అటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మంత్రి పదవి ఉంటే మంత్రి పదవి ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది రావు గారు. కానీ ఇవాళ 50,000 మంది కుటుంబాలు మరి రోడ్ల పాలై వాళ్ళు ఒకరొకరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సాటి ఉద్యోగులుగా మీ బాధ్యత లేదా అని మేము అడుగుతున్నాం. ఇలా మీరు జేఏసీ స్టీరింగ్ కమిటీ మెంబర్గా ఉన్నారు కదా, అవును, మరి అలాంటప్పుడు వీళ్ళంతా మీకు సభ్యులుగానే మీతో పాటు మాతో పాటు మీతో పదవులు ఉన్నారు కదా, సరే మీ దగ్గర ఫోన్లో నెంబర్స్ ఉంటాయి కదా, నెంబర్ కాల్ చేసి ఎందుకు మీరు ఉద్యమానికి రావట్లేదు, ఎందుకు ఆర్టీసీ కార్మికుల మీద మాట్లాడట్లేదు? ఫోన్లో అడగొచ్చు, మేము అడిగితే మా ఫోన్లో కూడా వాళ్ళు లిఫ్ట్ చేయరు. లిఫ్ట్ చేసే పరిస్థితి ఇప్పుడు అసలు లిఫ్ట్ చేయరు, అంతకుముందే లిఫ్ట్ చేయకపోతుంది. నేను 2-3 సందర్భాల లోపల ఈ 15-20 రోజుల లోపల రవీంద్రరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. ఏందన్నా ఇది బాగలేదు కదా అంటే ఆయన ఎటు చెప్పి అటు చెప్పి ఇది అట్లా రాజకీయ రంగా నడుస్తుంది అది ఇది అనేటువంటిది. వాళ్ళకి ఏంటంటే వీళ్ళు లైన్లో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ఎట్లాగ పదవులు దొరికినాయి కదా, వీళ్ళు లైన్లో ఉన్నారు, మళ్ళీ మనం మనకు పదవులు దొరుకుతాయంటే ఒక భయానక పరిస్థితిని ఉద్యోగస్తుల మీద. ఉద్యోగస్తులు ఎవరు కూడా వీళ్ళకి సమర్థన లేదు, ఎందుకంటే వాళ్ళని బెదిరిస్తున్నారు ఉద్యోగస్తులు. ఇక కాలం గడవని అనేటువంటి పద్ధతిలో ఉంది, దాని పర్యవసానమే మీరు చూసినటువంటిది. ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీలోను గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో మూడిట్లోను కూడా చదువుకున్న వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని వెనక్కి పంపడం ఓడించడం అనేటువంటి జరిగినటువంటి పరిస్థితి. వీళ్ళ కంట్రోల్లో కూడా లేరు ఉద్యోగస్తులు. కాకపోతే ఏంటంటే ఇవాళ మీరు రాజకీయ పార్టీ నాయకులనే ఆధిపత్యము అణచివేత జరుగుతున్న పరిస్థితి మీరు చూస్తున్నారు చాలా సందర్భాలు. మీడియా స్వామి గౌడ్ గారు సైలెంట్ గా ఉన్నట్టున్నారు కదా, మండలి చైర్మన్ పదవి అయిపోయిన తర్వాత సైలెంట్ ఉన్నాడు, మరి ఏమైనా వ్యక్తిగా ఆయన కారణాలు ఏందో వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి రకరకాల వార్తలు వస్తున్నాయి. చర్చ ఉంది, టీఆర్ఎస్ కి అంత అసంతృప్తిగానే ఉన్నారు పార్టీ మీద, ఉండొచ్చు, ఉంటారు ఉంటారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ త్యాగాలు స్వామి గౌడ్ గారి, శ్రీనివాస్ గౌడ్ గారి, దేవీప్రసాద్ గారి, విఠల్ గారి త్యాగాలు ఉద్యమకాలంలో మేము తక్కువ అంచనా వేయడం లేదు. ప్రజలకు ఒక భరోసా ఇవ్వగలిగినారు, యూత్కు ఒక భరోసా, నిరుద్యోగులకు ఒక భరోసా ఇవ్వగలిగినారు. అటువంటి నాయకత్వం ఇలా ఎందుకు చప్పబడిపోయింది అనేటువంటిది మా ప్రశ్న. దేనికోసం మీరు అట్లా కేసీఆర్ దగ్గర ఏం మాట్లాడలేని పరిస్థితి వస్తున్నది? మీరు మధ్యవర్తిత్వం చేయొచ్చు కదా సార్, ఇది మంచిది కాదని చెప్పొచ్చు కదా, అటు ఉద్యోగస్తులకు వీళ్ళకి మధ్యన మధ్యవర్తిత్వం చేసేటువంటి పరిస్థితులు మీరు లేరా? మరి అసలు ఏంది, ఎందుకోసము? ఇదే ఇప్పుడే మీరు అడిగినటువంటి ప్రశ్న. స్వామి గౌడ్ గారు ఖాళీగానే ఉన్నారు, ఇప్పుడు 4-5 ఏళ్ళు మరి ఎమ్మెల్సీ ఆనాడు ఉద్యమకాలంలో ఆయన ఎమ్మెల్సీ అయినాడు, మరి మామూలు విషయం కాదు కదా, అందరం కలిసి గెలిపించినటువంటి పరిస్థితి. కౌన్సిల్ చైర్మన్ అయినాడు చాలా సంతోషం, శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి అయినారు చాలా సంతోషం. కానీ ఇవాళ చదువు రానటువంటి అమాయకులైనటువంటి మామూలు కార్మికులు ఇవాళ చచ్చిపోతుంటే మీకు ఎప్పుడు మనసు వస్తుందో చెప్పండి. ఇప్పుడు ఆనాడేమో ఆ ప్రాంతం వాళ్ళు అన్యాయం చేసిన వాళ్ళు ఒక పార్టీలో జాయిన్ అయ్యారు కదా, ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళు రాజకీయ నాయకులు అయితే ఏముంది, మీ బేస్ ఎక్కడ? మీది బేస్ ఎక్కడండి? మీరు పుట్టుకతోనే రాజకీయ నాయకులా? మీరు అంతకుముందు ఏమైనా రాజకీయాల్లో ఉన్నారా? మీరు రాజకీయ పార్టీలో మీరు కార్యకర్తలా? మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఈనాడు ఆ పదవులు రావడానికి కారణం అనేటువంటిది 1200 మంది అమరుల బలిదానాలు, ఈ రాష్ట్రము ఉద్యమము మొత్తం చేసి మీకు సహకరించింది అనేటువంటి మాత్రం సంతోషం. మీరు పదవులకు వచ్చిండ్రు అంటే ఒకసారి మీ పదవులకు వచ్చిన తర్వాత ఇక మీరు సమాజం గురించి ఏం జరుగుతుంది తెలంగాణలో, జేఏసీ ఆ రోజు చెప్పింది ఏమిటి, కోదండరావు గారి నాయకత్వంలో భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి ఎట్లుండాలి, నమూనా ఎట్లుండాలి, ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి దాని కిందనే కదా మనం జేఏసీ ఏర్పడ్డది. రాజకీయాలు అన్ని రాజకీయ పార్టీని ఒక వేదిక మీద తీసుకొచ్చినాం కదా. మీరు ఆనాడు చెప్పారా మేము ఇది దేనికోసం చేస్తున్నాం, మా మనసులో ఉంది, మేము ఎమ్మెల్యేలు కావాలా, మంత్రులు కావాలా, కార్పొరేషన్ చైర్మన్లు కావాలా, ఆ తర్వాత మాకేం వద్దు అనేటువంటి పరిస్థితి చెప్పారా? సరైన సమయం చూసి వస్తారేమో. వస్తే చాలా సంతోషము కానీ ఎందుకు వస్తలేరు? ఇంత ఉద్యమం నడుస్తుంటే ఆత్మహత్యలు 50 సంవత్సరాల ఆనాడంటే యువకులు 15-20 సంవత్సరాలు తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకుంటే ఒక పద్ధతి రావు గారు. కానీ ఇవాళ 50 సంవత్సరాలు 20-20 సంవత్సరాల కూతురులు కొడుకులు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఎందుకు మానసిక క్షోభ గురి అయ్యండి అనేటువంటిది మీ మనసులు కరగడం లేదా? మీరు ఉద్యోగ నాయకులు, మీ రాజకీయాలు ఏందండి? మీరు రాజకీయాలతో పుట్టగలేదు, మీకు రాజకీయాలలో పుట్టలేదు. మీరు ఉద్యోగ సంఘాల నాయకులు, మేము గౌరవిస్తాం. అంటే ఒక 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 చర్చ చాలా బలంగా ఉంది, ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యమం ద్వారా తమ పదవుల కోసం ఏదో ఒక రకమైన పోరాటం చేస్తారు, ఆ తర్వాత పదవులు వచ్చిన తర్వాత సైలెంట్గా ఉంటారు. అదే ఇది స్పష్టంగా అదే కనపడుతుంది. విడతల వారీగా ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అధికార పార్టీలో పదవులు. అదే జరుగుతుంది ఇప్పుడు, జరుగుతున్నది అదే. ఇప్పుడు నేను టీఎన్జీఓ అధ్యక్షుడు ఎవరైతే ఇప్పుడు రవీందర్ రెడ్డి గారు, ఆయనతో మంచి మిత్రుడు నాకు, మీలాగే ఇంటర్వ్యూ చేశాను. అవును,
వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సరే ఫస్ట్ ఈ సమ్మెని ప్రతిపక్షాలు నడిపిస్తున్నాయి, వాళ్ళ చేతుల్లో ఉందంటూ కొంత అగ్రెసివ్గా మాట్లాడారు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి ఇంటర్వ్యూ చేశాను. ఆయన చెప్పింది ఏంటంటే ఆర్టీసీ కార్మికులతో మమ్మల్ని ఎందుకు పోలుస్తున్నారు, వాళ్ళ సర్వీస్ రూల్స్ వేరు మా సర్వీస్ రూల్స్ వేరు అన్న పద్ధతిలో. ఎవరి సర్వీస్ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళ దాంట్లో కూడా టీఎన్జిఓలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక సర్వీస్ రూల్స్ ఉంటుంది, టీచర్లంతా ఒక రకంగా ఉంటుంది, మున్సిపాలిటీ ఎంప్లాయీస్ ఒక రకంగా ఉంటుంది, ఎక్సైజ్ వాళ్ళు ఒక రకంగా ఉంటాయి సర్వీస్ రూల్స్. వాటి గురించి మనకు చర్చ అవసరం లేదు. మీరు ఈ సమ్మెకు మద్దతు వద్దు అనుకున్నప్పుడు ఇవన్నీ వెతుకుతున్నారు. మీరు సమ్మె చేస్తున్నప్పుడు 42 రోజుల ఏదైతే సమ్మె ఉన్నదో, సకలజనుల సమ్మె ఉందో, ఆ రోజు అర్ధరాత్రి సంఘం విడిపోయి అశ్వత్థామరెడ్డి గారు తామసరెడ్డి గారు నాయకత్వంలో బయటకు వచ్చి మొత్తం తెలంగాణ రవాణా వ్యవస్థ, ప్రజా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులపై మీకోసం రాలేదా వాళ్ళు? అవును, అది మామూలు విషయం కాదండి. ఆనాడు నేషనల్ మజ్దూర్ యూనియన్ మహమూద్ అలీ ఆధ్వర్యంలో చాలా బలంగా ఉన్నది. ఆ రోజున వీళ్ళు బయటికి రావడం అనేది సులభం కాదు, వచ్చి మీరు చేసినటువంటిది ఆ రోజు ఎందుకు అనలేదు? మీరు దేనికోసం చేసినారు ఆ రోజున? మీరు వాళ్ళందరూ కలిసి చేసినటువంటి దేనికోసం? తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ బలిదానాలు ఉండకూడదు అనే దానికోసం చేసినాము. చేస్తే మీరు సర్వీస్ రూల్స్ అంటే ఏంది? మీరు మీరు కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చి చీఫ్ సెక్రటరీ దగ్గర పోయి స్టేట్మెంట్ ఇస్తారండి, మీ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి లంచ్ చేసి వస్తారండి. మీరు ఇక్కడ వీళ్ళు చచ్చిపోతుంటే మా సమస్యల కోసం మేము అడిగాము. మీ సమస్యల కోసం కాదు, ఇవాళ ఒకటి కావాలి, జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు 50,000 మంది కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి ఒక ఉద్యమం వల్ల కనీసం మీకు ఒక వాయిస్ వచ్చింది, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఒక వాయిస్ వచ్చింది మీరు గుర్తుపెట్టుకోండి. లేకుంటే ఆ మాత్రం ధైర్యం కూడా లేదు వాళ్ళకు. అప్పుడు లిస్టు తయారు చేసుకుని మీకు తెలియదా వాళ్ళ సమస్యలు చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నాయి కదా? పీఆర్సీ ఎప్పటి నుంచి అండి, ఎన్నికలకు ముందు నుంచి పీఆర్సీ ఇస్తా మరి ఇంటర్మీడియట్ రిలీఫ్ ఇస్తానని గౌరవ ముఖ్యమంత్రిగా చెప్తున్నారు, మరి ఎందుకు అడగలేకపోతున్నారు? సమస్యల కోసమే పోయారని మీరు అనుకుంటున్నారు? సమస్యల కోసం ఎందుకు పోతారు? ఆ సమస్యలకు ఒక లిస్ట్ తీసుకొని పోయినరు, పోయిన తర్వాత ఆయన పిలిపించుంటాడు, ఎందుకంటే వీళ్ళు ఏదో అంత గొడవ అవుతుంది అనేటువంటి దాని కింద. ఆ రోజు వాస్తవానికి జరిగింది ఏంటంటే నేనే రవీంద్రరెడ్డి గారితో మాట్లాడినా, వీళ్ళు వస్తామంటున్నారు ఎవరు మా అశ్వత్థామరెడ్డి గారు, టైం ఇచ్చిండు 2 రోజుల నుంచి టైం ఇస్తున్నాడు రవీంద్రరెడ్డి గారు, దాన్ని స్కిప్ ఆఫ్ చేస్తున్నాడు. మళ్ళీ ఆ రోజు కూడా టైం ఇచ్చిండు, 1:00 నాకు కూడా ఫోన్ చేసిండు రవీంద్రరెడ్డి గారు, అన్న నేను చీఫ్ సెక్రటరీ దగ్గరికి వస్తున్నా, ఒకవేళ 10 నిమిషాలు లేట్ అయినా వాళ్ళని లేట్గా రమ్మంటే నాతోనే చెప్పినాడు. ఈ లోపల చీఫ్ సెక్రటరీ కాదు, ఆయన వెళ్ళినటువంటి ఎవరికి చీఫ్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళిండు. సాయంత్రం మళ్ళీ నేను ఫోన్ చేస్తే 6 గంటలకు ఆయనే ఫోన్ చేసి ఏమన్నాడు, లేదన్నా మేము అట్లా పోతే అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే బొకే ఇచ్చి వచ్చినామని చెప్తున్నారు. లంచ్ చేసి బొకే ఇచ్చి వచ్చినామండి ఎందుకండి? మీరు దానికి చారిత్రక నేపథ్యం ఉన్న సంఘం అండి తెలంగాణ ఎన్జీఓల సంఘము. స్వామినాథన్ రామకృష్ణారెడ్డి ఆమోస్ మన చనిపోయినటువంటి గొప్ప ఎన్టీ రామారావు పీరియడ్లో కూడా వాళ్ళు ఎనికి వలయ సమ్మె చేయడానికి అటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు. మీరు మొన్న తెలంగాణ ఉద్యమంలో ముందుకొచ్చినారు, మీ ఉద్యోగాలను పనంగా పెట్టి పోరాడినారు, చాలా సంతోషము. ఆ దాంట్లో 5% కూడా మీకు స్పిరిట్ అనేటువంటిది వల్ల లేకపోతే మీరు కారణాలు వెతుకుంటున్నారు, మా సర్వీస్ రూల్స్ వేరు, వాళ్ళ సర్వీస్ రూల్స్ వేరు అని. ఏమవసరం అండి? ఆంధ్రప్రదేశ్లో ఉండే రోడ్డు రవాణా వాళ్ళు, జాతీయ స్థాయిలో ఉండేటువంటి ట్రేడ్ యూనియన్ కార్మికులు అంతా కూడా ఇవాళ ఎందుకు వాళ్ళకి మాకేం సంబంధం తెలంగాణతో అని అంటున్నారు ఎవరన్నా? మీతో కలిసి పనిచేసినారు వాళ్ళు, మీతో ఉన్నారు వాళ్ళు. పదవులేనా లేకపోతే వేరే మీద కేసులు ఏమైనా రకరకాల ఆరోపణలు ఉంటే ఉండొచ్చు, కొందరు మీద వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయి, అనేక రకాలుగా వస్తుంటాయి వార్తలు. హౌసింగ్ సొసైటీకి సంబంధించి అవన్నీ కేసు ఉన్నదే కదా, ఆల్రెడీ ఉన్నటువంటిది అది అవి ఉండొచ్చు. వీళ్ళకి ఇంకా పదవులు కావచ్చు, ఉన్న పదవులు పోతాయి అని కావచ్చు, కొత్త పదవులు రావని కావచ్చు, మరి ఇంతకంటే ఎక్కువ ఉంటుంది ఈ వీటిని మీరు పనంగా పెట్టి ఇవాళ మంచిది కాదు. అది తెలంగాణ సమాజం మిమ్మల్ని గౌరవించింది, తెలంగాణ సమాజం మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చింది, మీ జీవితంలో ఊహించని రాజ్యాంగబద్ధమైన రాజకీయ పదవులను మీకు తెలంగాణ సమాజం అంటగట్టింది. మామూలు విషయం కాదు అది, మంచిది, సంతోషము. మీరు మంత్రులు అయితే సంతోషిస్తాం మేము, మీరు కౌన్సిల్ చైర్మన్ అయితే సంతోషిస్తాం, కార్పొరేషన్ చైర్మన్ అయితే మేము సంతోషిస్తాం, మాతో పాటు ఉన్నారు మన వాళ్ళు అని అనుకుంటాము. కానీ వల్ల ఆ కార్మికుల కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చి ఒకటి వెనుక ఒకడు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, గుండెపోటు చనిపోతుంటే, మాకేం సంబంధం ఇది అనేటువంటి అనుకుంటే ఎందుకోసం తెలంగాణ చెప్పండి. ఇప్పుడు ఆ రోజు మీరు ఏమన్నారు? విద్యార్థులు చనిపోతే అందరు నాయకులు వెళ్ళి విద్యార్థుల శవాన్ని పాడేలు మోసిన సందర్భాలు మనం చూసినాం. మీరు ఒకసారి మీరు వెళ్తే టీవీ దానిలో వెళ్తే మీకు కనపడుతున్నటువంటిది, ఎందుకోసం వెళ్ళామండి? తెలంగాణ కోసం. మరి వాళ్ళు తెలంగాణ వచ్చినాక కార్మికులు ఉద్యోగస్తులు చనిపోతారండి? దేశ చరిత్రలో ఎక్కడ ఉందా? సమ్మెలు జరుగుతాయి, సమ్మెలు జరిగితే ఉద్యోగస్తులు చనిపోతారు. ఎక్కడన్నా సమ్మెలో ఉన్న ఉద్యోగస్తులు 20-21 మంది వాళ్ళు చనిపోయినారు. మీకు ఇంకెన్నడు మనసు మారుతుంది? ఎన్నడు మానవీయ కోణంలో సూసైడ్ చేసుకుంటున్నారు ఎన్నడు మారుతారని చెప్తున్నా. పదవులు ఏందండి, ఇలా ఉంటుంది ఎమ్మెల్యే పదవి పోతుంది,
మీరు చెప్పలేరు, ఆ మాత్రం చెప్పలేకపోతే ఎట్లయితే? ఒక ఆనాడు ఉద్యమంలో ఉన్నటువంటి మంత్రులు హరీష్రావు గారు మాట్లాడడం లేదు? ఇప్పుడు మీరు జేఏసీతో కలిసి, అవును జేఏసీలో ఉన్నారు, వీళ్ళందరూ పనిచేశారు కాబట్టి ఒక ఆరోపణ వీళ్ళ మీద ఉంది. ఎవరైతే ఈ రోజున మాట్లాడట్లేదు అన్న వాళ్ళైతే ఉన్నారు, వాళ్ళ మీద ఈ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన కేసులు ఉన్నాయి. ఆ విషయంలోనే వీళ్ళు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఒకటి హౌసింగ్ సొసైటీకి సంబంధించిన దాంట్లో ఆ స్వామిగౌడ్ గారికి సంబంధించినటువంటి ఇష్యూ కోర్టులోనే ఉండేది, అది బహిరంగంగా మనకు అందరికి తెలిసినటువంటి, దాని రహస్యం ఏం లేదు, నేను చెప్పడం కాదు. బెదిరింపు ఏమైనా ఉందా అని మరి అంతే ఉంటుంది కదా. ఇప్పుడు ఒక బలహీనతలు ఎక్కడ వస్తాయి మనకి చెప్పండి. ఇప్పుడు నిన్న మొన్న సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నాయకుల ఇల్లు కట్టుకునే దాని మీద కూడా మీడియాలో ఎంతవరకు నిజం మనకు తెలియదు, మీడియాలో కథనాలు. ఆ జూబ్లీ ఆ దాంట్లోనే నాలుగు అంతస్తులు ఐదు అంతస్తులు కడుతున్నారు దాని మీద ఉండేది అనేటువంటి దాని కింద మరి వార్తాపత్రికల్లోనే పెద్ద ఐటమ్స్, ఫ్రంట్ పేజ్ ఐటమ్స్ మనకు వస్తున్నటువంటి సందర్భము. మరి వీటి కోసము రాజకీయ మన ఉద్యోగ సంఘాలు మనం కాంప్రమైజ్ అయితే మరి దేనికోసము నా 3.5 లక్షల మంది ఉద్యోగస్తులకు ప్రాతినిధులుగా ఉన్నటువంటి వీళ్ళు మరి రేపు ఈ భవిష్యత్తులో తెలంగాణ ఇంత బలహీనమైందా, ప్రశ్నించే గురించి ఇంత బలహీనమైందా? మీరు ఆనాడు చాలా సంతోషం ఉద్యోగాలను పనంగా పెట్టి ఉంటాయా పోతాయా అనుకున్నటువంటి దాంట్లో మీరు ముందుకొచ్చింది చాలా. అంటే ఇవాళ మీరు అంటున్నట్టు మిగతా ఈ 3 లక్షల ఉద్యోగాల ఉద్యోగస్తుల మనోభావాలను కూడా వీళ్ళు దెబ్బతీస్తున్నట్టు అంతే కదా. మీరు 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 మీకు అర్థమైతే లేదా? ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మొన్న ఎవరిని టీచర్స్ అఫీషియల్గా పిఆర్టీ సంఘము పూల రవీందర్ గారు పోటీ చేసినారు, ఓడిపోయినారు. పెద్ద సంఘం అండి అది, బలమైన సంఘం, తెలంగాణలో మామూలు సంఘం కాదు అది పిఆర్టీ, కానీ ఓడిపోయినాడు. మరి అదేవిధంగా ఇంకా ఇంకో అతను గెలిచినాడు, అట్లా గ్రాడ్యుయేట్స్ కాన్సరించి ఓడిపోవడం జరిగింది. అంటే విద్యావంతులు ఉద్యోగస్తులు ఒక ఆలోచనలో మార్పు వచ్చింది అనేది స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఆ తర్వాతనే ఇక ముఖ్యమంత్రి గారు రెవెన్యూ ఉద్యోగస్తులు ఇట్లా చేస్తున్నారు, ఉద్యోగస్తులు సరిగ్గా పనిచేస్తలేరు అని వాళ్ళ మీద వెనక నుంచి దాడి పెట్టడం అనేటువంటిది ప్రారంభించుడు. రెవెన్యూ ఆఫీసర్స్ ఇప్పుడు లచ్చిరెడ్డి గారు ఇవన్నీ వచ్చినాయి కదా, ఇష్యూస్ వచ్చినాయి కదా, మనం చూస్తున్నట్టు ఆ రోజు కొత్త విషయాలు ఏమున్నాయి అక్కడ. కాబట్టి వాళ్ళ ఉద్యోగస్తులు సంతృప్తిగా లేరు. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళు టీఎన్జీఓల సంఘము, గజెట్ ఆఫీసర్ సంఘం మనం మీటింగ్ పెట్టి చేసినటువంటిది ఒక రోజు మరుసటి రోజు అన్ని సంఘాలను 125 సంఘాలను 130 సంఘాలను పెట్టి మీటింగ్ పెడతామని క్యాన్సిల్ చేసుకుని పోయి ఏం చేసినారు, ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు. వాళ్ళకు ఒక ఒత్తిడి పెరిగింది జిల్లాల నుంచి, మామూలుగా లేదు. మీరు ఎందుకు మనకి ఇట్లా ఇంత జరుగుతుంటే, సమ్మె జరుగుతుంటే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆ ఒత్తిడి భరించలేక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ నిన్న మొన్న అసలు మీరు చూస్తున్నారు కదా సార్, దాని గురించే మాట్లాడలేదు. ఏం మాట్లాడడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదు? మాట్లాడే ఒక ఒక స్టేట్మెంట్ ఇవాళ ఉన్న సంఘ నాయకులు ఇచ్చినారా? గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, విజ్ఞప్తి డిమాండ్ కూడా కాదు, విజ్ఞప్తి చేస్తున్నాము, చర్చలు పెట్టండి వాళ్ళతో అని ఒక మాట అన్నారా చెప్పండి? ఒక ఆయుధం రాసుకుని పోయినారు, వాళ్ళ డిమాండ్లు వీళ్ళ డిమాండ్ అంట. మీ డిమాండ్లు వీళ్ళ డిమాండ్లు ఉన్నాయా బాబు? వాళ్ళు రోడ్డు మీదకి వచ్చిండ్రు, స్ట్రైక్ చేస్తున్నారు, చచ్చిపోతున్నారంటే మా డిమాండ్లు కూడా దానిలో రాసుకుని పోయి అన్ని డిమాండ్లను మేము పరిశీలించడానికి ముందేమన్నారు? మా డిమాండ్లు వేరు, వాళ్ళ డిమాండ్లు వేరు అన్నారు. మరి చివరికి ఎందుకు చీఫ్ సెక్రటరీ గారికి ఎందుకు ఇచ్చినారు? ఏం చేస్తారు చీఫ్ సెక్రటరీ గారు? మీరు ముఖ్యమంత్రి గారిని కలిసి ఎందుకు ఇవ్వలేదు? కలిసినప్పుడు ఎందుకు మీరు స్టే, ఇప్పటికి కూడా మీరు ఎందుకు చెప్పట్లేదు? వీళ్ళు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందంటారా? ఇక ఏంటంటే ప్రజలు వాళ్ళ ఉద్యోగస్తులు ఒత్తిడి పెరిగినప్పుడు తప్పకుండా ఏదో ఒకనాడు బయటికి రావాల్సిన అవసరం ఉంది, లేకపోతే చరిత్ర క్షమించదండి. మామూలు కాదా ఇప్పుడు, నేను మామూలుగా వీళ్ళు ఉద్యోగ నాయకులై ఉంటే నేను మాట్లాడను, కానీ మేమందరం కలిసి పనిచేసినాము. జేఏసీ ఉద్యమం ద్వారా మీరు పైకి వచ్చిండ్రు. ఇవాళ ఒక గుర్తింపు తెలంగాణ సమాజంలో నాకు చాలా మంచిదే, శ్రీనివాస గౌడ్ గారు మంత్రి అయ్యిండ్రు అంటే నాకు చాలా సంతోషం. కానీ ఆ గుర్తింపు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నా. అవును, ఇవాళ రవీందర్రెడ్డి గారి గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది? దేవిప్రసాద్ గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగ నాయకులు ఉద్యోగం, నేను కూడా పనిచేసిన ప్రభుత్వ లక్ష్యాల సంఘానికి జనరల్ సెక్రటరీగా పనిచేసిన నాకేం గుర్తింపు ఉంటుందండి? నన్ను ఎవడు అడుగుతాడు? ఇవాళ మీకు రాజకీయ పదవులు వచ్చిన తర్వాత మేము గుర్తింపు వచ్చింది. రాజకీయ పదవులు రావడానికి ఏంది కారణము? తెలంగాణ ఉద్యమము, తెలంగాణ జేఏసీ, బలిదానాలు, పోరాటాలు, ఆ ప్రాంతం ప్రభుత్వం అణిచివేసినటువంటి వాటి యొక్క ఫలితం వల్ల ఇవాళ మీరు ఒక స్థాయికి వచ్చిండ్రు, చాలా సంతోషం. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంది? తెలంగాణలో ప్రశ్నించే గొంతును ఇవాళ నులిమి వేస్తుంటే, అన్ని రకాల సంస్థల మీద దాడి జరుగుతుంటే, అటు మీడియా మీద, మీడియాలో ఉండే వ్యక్తుల మీద, మనకు పడకపోతే చాలు వాడి మీద దాడి పెట్టి జైలే పంపించేటువంటి సంస్కృతి, ఇక్కడ అనేక సంస్థలని విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితి, కోదండరామరాంటి వారి వ్యక్తిని 4 సంవత్సరాల నుంచి మీకు తెలుసు మీటింగుకు పర్మిషన్ ఇయ్యేటువంటి పరిస్థితి, మొన్న కూడా ఆర్టీసీ కార్మికులు సభ పెట్టుకోవడానికి ఇస్తే ఇదేం పోయింది మీటింగ్? హైకోర్టుకు వెళ్ళి ఆ రోజు సాయంత్రం తీసుకునేటువంటి పరిస్థితి. ఇది దీనికోసమేనండి మనం అడిగినామండి. మనం ధర్నా చౌక్ దగ్గర ధర్నా చౌక్లు వచ్చేసి మళ్ళీ హైకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి దానికి ఆర్డర్ ఇచ్చింది. మీరు ధర్నా చౌక్ని లేకుంటే మనం తెలంగాణ వచ్చేదా? మనం ఉంటే ఓ రకంగా, మనం లేకుంటే ఓ రకంగా. రాజకీయ పార్టీలో ఏ ఎమ్మెల్యేలు ఉండొద్దు, ఏ పార్టీలో ఉండొద్దు. చివరగా ఈ 5-6 ఉద్యోగ సంఘాల నాయకులకి, ఇప్పుడు ఉన్న వాళ్ళకి, గతంలో ఉన్న వాళ్ళకి, పదవుల్లో ఉన్న వాళ్ళకి, బయటకు వచ్చిన వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు పదవుల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు బయటికి వచ్చి అంటే ఏంది? ఇప్పుడు రాజకీయ పదవులు ఉన్న వాళ్ళ పదవులు ఉండి వాళ్ళు రావాలా? వాళ్ళు ప్రజల పక్షాన రావాలా? కార్మికుల పక్షాన రావాలా?
కనీసము రాకున్నా పర్వాలేదు కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రి గారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడున్న నాయకులు మీరెందుకు వెనికిపోతున్నారు మాకు అర్థం కావడం లేదు. కర్మ ఏంటంటే వీళ్ళే చాలా కాలం, ఇప్పుడు శ్రీనివాస గౌడ్ గారు కానీ దేవిప్రసాద్ కానీ చాలా కాలం వీరికి గౌరవాధ్యక్షులు ఉన్నారు. మీరు పార్టీలో ఉంటారు, పదవుల్లో ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మినిస్టర్లు ఉంటారు, మళ్ళీ ఉద్యోగ సంఘాల గౌరవ అధ్యక్షులు ఎక్కడ ఉంటుందండి? కోడ్ ఆఫ్ కండక్ట్ సర్వీస్ రూల్స్ ఎక్కడ ఉంటుందండి? కోడ్ ఆఫ్ కండక్ట్ రికగ్నైజ్ గుర్తింపు పొందిన సంఘాలకు రాజకీయ పదవుల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఉండడానికి వీల్లేదు. నేను చూసిన అనేక సంఘాలు చేసినా మా సంఘం కూడా పనిచేసింది, మీరు రాజకీయ వాసన ఉండకూడదు దాంట్లో. ఏంటంటే ఇవాళ గవర్నమెంట్ మనదే, ఇవాడు అడిగేది లేదు, ఇక మేనమే తెలంగాణ తెచ్చినాం అనేటువంటి దాని కింద ఉంటే ఉండని సంతోషం. మీరందరు మిత్రుని ఉతికారేస్తున్నారు, మరి ఏం కాదా బయటికి వెళ్ళిన తర్వాత? బయటికి వెళ్ళినాక అంటే ఫోన్ చేసి అడుగుతారేమో, మళ్ళీ అడితే అడుగుతుండే వెంకటరెడ్డి గారు ఇట్లా. నేను మాట్లాడిన దాంట్లో వాళ్ళని నేను అవమానపరచలేదు, భాషలో ఏమన్నా పొరపాటు వచ్చిందా? ఏం లేదు లేదు, ఉన్న విషయం చెప్తున్నాయి ఇవాళ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ. ఇది తెలంగాణ జనసమితి అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారితో ఇవాల్టి ఎన్కౌంటర్.